రాజధాని ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ రోజు ఉదయం వాళ్ళు ఎవరూ బయటికి రాలేదు. దీనికి తోడు ఇంట్లో నుంచి పొగ వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అందరూ స్పృహలేని స్థితిలో ఉన్నారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాలిన గాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు. రాత్రి సమయంలో తలుపులు కిటికీలు అన్ని మూసివేసి మస్కిటో కాయిల్స్ వెలిగించారు. పరుపుపై మస్కిటో కాయిల్ పడడంతో మంటలు చెలరేగాయి. మస్కిటో కాయిల్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడింది. ఈ విషపూరిత పొగతో కుటుంబంలోని వారంతా స్పృహ కోల్పోయారు. తర్వాత వారు ఊపిరాడక మరణించారని సీనియర్ ఆఫీసర్ జోయిట్ టీర్కే చెప్పారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని వివరించారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. గాలిలోనికి వచ్చేందుకు, పొగ బయటికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఆరుగురి మరణం వెనుక ఎలాంటి కుట్రలు లేవని, హత్యలు కాదని వెల్లడించారు. హమే అరౌండ్ 9 o'clock ఏక్ PCR కాల్ మిలి కి ఘర్ మే ఆగ్ లగ్ గయి హై ఔర్ కుచ్ లోగ్ ఫసే హువే హై తో ఇమీడియట్లీ పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ పహుంచ్ గయి థీ యహాన్ పర్ ఔర్ ఆగ్ బుజానా శురూ కర్ దియా థా తో జబ్ రెస్క్యూ శురూ హువా తో 6 పీపుల్ టోటల్ ఆఫ్ 8 పీపుల్ were found and rescued, out of which 5-6 people were breathing during the time of rescue, but when they were taken to the hospital, then they were declared dead, including the 6 people included 4 adults, 1 female and 1 toddler, 1.5 years of age, male baby, and 2 people are critically injured. उसमें से एक 15 साल की लड़की है, सोनी नाम है. एक 30-35 ईयर ओल्ड मेल है. दे आर अंडर ट्रीटमेंट राइट नाउ. एंड द कॉज ऑफ फायर, इट सीम्स कि मोर्टीन ग्राउंड फ्लोर में किस जो एक लेडी है जो नीचे रहती थी, उसने मोर्टीन जलाया अराउंड 6 o'clock, एंड उस मोर्टीन से बेड पे शायद आग पकड़ लिया और उसके बाद वो फैल गया. So this is the primary cause of fire as per